సార్ మీ పేరు? నా పేరు పాలూరు శ్రీనివాస్ అండి. సార్, ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ రావడం స్టార్ట్ అయిపోయింది, ఒక పక్కన ప్రచారాలతో మారుమోగిపోతుంది, ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్ గారు సింగిల్గా వస్తున్నారని చెప్తున్నారు. అసలు ఎలా ఉండిపోతుంది సార్ ఈసారి ఎలక్షన్ ఫైట్? ఇప్పుడు ప్రభుత్వం ఏమో మేము అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాము ఈ గత 5 ఏళ్ళ నుండి, తప్పకుండా మళ్ళీ మేమే గెలుస్తామని జగన్ గారు ఏమో ఆయన ధీమాగా ఉన్నారు, వాళ్ళ జగన్ వాళ్ళ మంత్రివర్గము. ఇక్కడనేమో చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి ఏమో ఏం చేయలేదు, మొత్తం ఇంకా 20 ఏళ్ళకు వెనక్కి తీసుకుపోయాడు జగన్ను. కనుక ఈసారి జగన్ని కాకుండా మాకు గెలిపించండి అని చెప్పేసి వీళ్ళు ప్రజల దగ్గరికి ప్రజలను వేడుకుంటున్నారు, ఒక్క అవకాశం ఇవ్వండి ఈసారి మాకని. ఇక రేపు ప్రజలే నిర్ణేతలు, వాళ్ళే జడ్జిమెంట్ ఇవ్వాలి. ఇక 50-50 అని అంటున్నారు, చూద్దాం ముందు ఎలా వస్తుందో. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో మేలు జరిగితే మంచిదని చెప్పి మేము ఆశిస్తున్నాం. 5 సంవత్సరాల్లో 2 ఇయర్స్ కరోనా పోయినాక మిగిలిన 3 ఇయర్స్లో ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు సార్? అసలు అమరావతి, 3 రాజధానులు ఇదంతా ఎందుకు చేశారంటే సార్? పోలవరం ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయలేకపోయారు. అంత సాధ్యం కాదండి. ఒకప్పుడు అక్కడ ఉన్న అప్పుడు సెంట్రల్లో నిర్మించిన ప్రాజెక్టులే ఉన్నాయి, వాళ్ళు అప్పుడు ఏ రకంగా కట్టి ఉంటారు ప్రాజెక్టులు? ఇప్పుడు చూడు, ఒక పోలవరం కట్టడానికి ప్రభుత్వాలు మారినా కానీ ఏ ప్రభుత్వం కూడా కట్టలేకపోతుంది. అంటే వాళ్ళ అసమర్థతనాలా, లేకపోతే చతకంతనం అనాలా, లేకపోతే బడ్జెట్ తేలేకపోతున్నారనాలా? అది ప్రజలు నిర్ణయించాలి. కేంద్రం బడ్జెట్ ఇచ్చాను అని చెప్పేసి అంటుంది కదా సార్, మరి ఇచ్చానని అంటుంది కానీ మరి వాళ్ళు మరి దేనికి వాడుకున్నారు? పోలవరానికి ఇచ్చిన బడ్జెట్ని వాళ్ళు వేరే ఇతర సంక్షేమానికి వాడుకున్నారేమో. కానీ పోలవరం మాత్రం ఈ గవర్నమెంట్ హయాంలో అయితే కాలేదు. ఒకప్పుడు చంద్రబాబు పీరియడ్లో కూడా కాలేదు. జగన్ వచ్చి ఏదో పూర్తి చేస్తారని చెప్పి స్టార్టింగ్లో ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో డూమ్ డామ్గా ఏదో గొప్ప గొప్పలు చెప్పారు. మా హయాంలో అయిపోతుంది పోలవరము, నెక్స్ట్ 20 ఏళ్ళ వరకు జగన్నే సీఎం అని చెప్పేసి అప్పుడు పెద్ద పెద్ద వాగ్దానాలు పలికారు. కానీ ఇప్పటికి నిజం ఏంటంటే ఇప్పటికి కూడా పోలవరం పూర్తి కాలేదు, ఒక రాజధాని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారు. కొడాలి నాన్నగారు మాట్లాడే విధానం మార్చుకోవాలండి. ప్రజలు చూస్తుంటారు, ఎప్పుడు నేనే నియంత అనే రకంగా మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది. నీకు ఒక టైం వచ్చినప్పుడు నువ్వు దాన్ని సౌమ్యంగా ఒక ఇతరులను ఆకర్షించే విధంగా మాట్లాడాలి. ఆయన ఏదో నేనే గొప్ప అనే రకంగా మాట్లాడుతున్నా అది మానుకోవాలి. ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఎవరినో ప్రతిపక్షాన్ని లేకపోతే అనుకూలంగా ఉన్న వాళ్ళను మెచ్చుకొని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను తిట్టుకుంటూ వేదవాళ్ళు అదేంటి ఆ లాంగ్వేజ్ ఏంటండి? ఆయన చదువుకున్న వ్యక్తి, అలా మాట్లాడకూడదు. మాకేం నచ్చదండి ఆయన మాట్లాడే విధానము. ఇప్పుడు అదే అనిల్ కుమార్ యాదవ్ కూడా స్టార్టింగ్లో ఆయన కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఏదో పేలాడు పెద్ద పెద్ద మాటలు. ఇప్పుడు ఏదన్నీ కాలం నిర్ణయిస్తుందండి. ఇప్పుడు కాలాన్ని నమ్ముకొని ముందుకు పోవాలి, అంతేగాని ప్రభుత్వాలను నమ్ముకొని కాదు. ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ప్రభుత్వం మంచి ప్రభుత్వాలే పడిపోయాయి. అంటే ఇప్పుడు ఆయన నిజంగా కూడా అభివృద్ధి చేస్తే మటుకు గెలుస్తాడండి, అభివృద్ధి చేయకపోతే మాత్రం చెప్పలేము. పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి జనాలు అవకాశం ఇవ్వాలండి. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికి 2 సార్లు ఆయన లాస్ట్ టైం 2 చోట్ల నిలబడితే 2 చోట్ల కూడా ఓడిపోయాడు. అది గతంలో పార్టీ పెట్టినప్పుడు కూడా నిలబడితే కూడా గెలవలేకపోయాడు. కృషి చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. మంచి జనం గ్యాదరింగ్ ఉంది, పబ్లిక్ గ్యాదరింగ్ ఉంది. ఈసారి గెలిస్తే గెలవచ్చు, మెజార్టీ మాత్రం చెప్పలేమండి. అలాగే మన మంగళగిరి నుంచి లోకేష్ గారు పోటీ చేస్తారు, లాస్ట్ టైం ఓడిపోయారు, ఈసారి ఎంతవరకు మెజార్టీ గెలుస్తాడండి? సరే, లోకేష్ గారు గెలవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. మెజార్టీ అనేది పర్టికులర్గా ఎవరు చెప్పలేము, బరాలైతే గెలుస్తాడని ఒక నా ఆశ వ్యక్తం చేస్తాడు. కమెంట్ చేసేస్తారు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారులకు వస్తే వాలంటీర్ శాలరీ డబల్ చేస్తామని చెప్పేసాను, దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక ట్రాష్ అండి. ఒకటి చెప్తాను, ఎందుకండి ఒక రిక్రూట్మెంట్ చేయండి మీరు ప్రభుత్వం పరంగా. వాలంటీర్ రిక్రూట్మెంట్ ఏంటండి? అర్థం కాదు. ఏంది వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు అప్డేట్ తీసుకోరు, ఏం తీసుకోరు, ఇష్టం ఉన్న రాజ్యాంగం చేస్తారు. ఒకరు మెయిల్ చేస్తున్నారు, కొంతమంది వాలంటీర్ చేస్తున్నారు, అందరిని అన్నకి ఆస్కారం లేదు. కొంతమంది మంచి చేస్తున్నారు, బట్ ఒక్కరు తప్పు చేసినా అందరికి వస్తుంది. అది అంటున్నారు, అది మనం చూడలేదు అంటున్నారు. బట్ అలాంటి ఆ వాలంటీర్ వ్యవస్థ అన్నప్పుడు ఒక బాధ్యత గల ఒక స్టాండ్ అది. వాళ్ళు అలాంటివి చేయకూడదు. వాళ్ళు ఏదైతే ప్రభుత్వం వాళ్ళకి అప్పచెప్పిందో ఆ వర్క్ చేస్తే సరిపోతుంది.
అలాగే రీసెంట్గా ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగింది సార్, రాయితా కొట్టేసని అన్నారు. వాళ్ళు ఏమో ప్రతిపక్షాలే చేశారు మా మీద అని చెప్పేసి అంటున్నారు సార్. ఇది ఎలాగ కోడిగత్తి రామాలా చూడొచ్చు ఇది కూడా? ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి ఎప్పుడు దాడి జరిగింది, ఎలక్షన్ మూమెంట్లో జరుగుతుందంటే ఇంకా మరి అది డ్రామానే తేటతెల్లమవుతుందండి. మరి నిజంగా జరిగితే కూడా జరగవచ్చు, కాకపోతే ఈ టైంలో జరిగింది దాన్ని బట్టి చూస్తే మటుకు అది ఒక డ్రామా అనేది. ముఖ్యమంత్రి గారి కుటుంబం నుంచి వచ్చిన మన సునీతమ్మ గారు అయితే తండ్రికి న్యాయం చేయమని ఈ మధ్యన ప్రెస్ మీట్లు పెట్టేసి వీడియో ఎన్ని రిలీజ్ చేసినా ఎందుకు సార్ న్యాయం చేయలేకపోతున్నారు? అధికారంలో ఉండి కూడా సొంత చెల్లెలకు న్యాయం చేయలేనాడు, రాష్ట్రానికి న్యాయం ఎలా చేస్తారని చెప్పేసి ప్రజలు అన్నారు సార్. దీని గురించి మీరు ఏం చెప్తారు? సునీతమ్మది కుటుంబ పరంగా వాళ్ళ ఇష్యూ అండి, దాన్ని పాలిటిక్స్లో తేకూడదు. దాన్ని చట్టం ఉంది, చట్టం చూసుకుంటుంది. ఇప్పుడు కోర్టు ఉంది, చట్టాలు ఉన్నాయి, అది ఆ రకంగానే ఆబ్వియస్లో ఆవేలోనే పోవాలి. ఇప్పుడు దాని కుటుంబానికి కలపకూడదు. అది ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది మీరు చెప్పలేను, నేను చెప్పలేను. అది వాళ్ళ అంతర్గత విభేదాల వల్లనే అయింది అది వివేకానంద రెడ్డి గారిది. కనుక దాని మీద మనం ఏం మాట్లాడడం బాగుంది కాదు. అలాగే కేసీఆర్ గారు 2 రోజుల క్రితం కమెంట్ చేశారు మళ్ళీ జగన్ అధికారంలో వస్తారు, ఎందుకు సార్ ఆ మాట అనడానికి ఆయన కారణం ఏంటంటే? ఏమో ఆయనకి ఎలాంటి టిప్స్ అందాయో, సిమ్టమ్స్ అందాయో జగనే గెలుస్తాడు అని. జగన్ రావచ్చు అన్నాడు, జగనే రావచ్చు అన్నాడు. రేపు మళ్ళీ రేపు ఏదైనా జరగవచ్చు అండి, ఎలక్షన్ మూమెంట్లో ఇంకో 2 రోజులు ఉందనగా జనం కూడా టర్న్ కావచ్చు. ఇప్పుడు జనం నాడిని ఎవడు గుర్తుపట్టలేడండి. నేను ఇక్కడ పోలింగ్ స్టేషన్ వరకు ఇంటికాడ చెప్తారు, పోలింగ్ స్టేషన్ వరకు వెళ్తా, పోలింగ్ స్టేషన్లో వెళ్ళాక నేను ఎవరికి ఇస్తారో నాకే తెలియదు, నా మనస్తాత్వానికి తెలుసు. ఏ గవర్నమెంట్ వచ్చినండి ప్రజలకు మేలు చేయాలి, అక్కడ ఒక రాజధాని ఏర్పాటు చేయాలి. ఎక్కడైనా పర్లేదు, ఒక రాజధాని ఏర్పాటు చేసుకొని ప్రజలకు అందుబాటులో అన్ని సౌకర్యాలు ఉండేటట్టు రాజధాని ఏర్పాటు చేసుకుంటే అందరికీ భవిష్యత్తు ఉంటుంది.